Hello everyone, welcome to Nandi. Let's discuss today's newspaper analysis. Last year, North East Delhi lo riots ayyayandi. Endukonante akkadunna kontamandi Muslims Citizenship Amendment Act ki against ga protest chestunnaru. Actually, they are protesting peacefully. Yes, even mana constitution is providing as a guarantee that you can protest. You also have the right to protest peaceful ga cheyochu. So they are doing a protest peacefully. Alante time lo kontamandi Hindus vachesi ikkada riot create chesaru against Muslims. So akkadunna students who belongs to Jawaharlal Nehru University and Jamia Millia Islamia University ki sambandhinchina kontamandi students ee protesters ki help chestaru. So immediate ga government vachi em chestundante ee students ni arrest chestundi under which law? Unlawful Activities Prevention Act. It is very controversial law andi. Enduku anante idi terrorist activities ni takku cheyadaniki introduce chesina law. Ante any person can be declared as a terrorist under this law. So ippudu Delhi High Court ee students ni release chesindi. How these students activities are related to terrorist activities and why the stringent law is misused by the government ani cheppesi Delhi High Court question chestundi. Ee unlawful activities prevention act prakaram evaraina terrorist activities chesthe vallaki 7 years varaku imprisonment provide chestaru and that too fine kuda impose chestaru. But ikkada controversy enti ante గవర్నమెంట్ కి అపోజ్ చేస్తున్న ఎవర్నైనా కూడా అండర్ దిస్ లా దే ఆర్ డిక్లేరింగ్ దెమ్ యాజ్ టెర్రరిస్ట్. సో అపోజిషన్ ని సప్రెస్ చేయడానికి ఈ లాని మిస్యూజ్ చేస్తున్నారు అని చాలా మంది వ్యూస్ చెప్తున్నారండి. అండ్ ఇంకొకటి, ఈ లాలో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేయొచ్చు అనేది. బట్ వాట్ యాక్టివిటీస్ కమ్స్ అండర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేది డిఫైన్ చేయలేదు. డిఫైన్ చేయకపోతే ఇట్ క్యాన్ బి ఈజీలీ మిస్యూజ్డ్, అవును కదండి. ఇంతే కాదండి, ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఫర్ అ లాంగ్ టైం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని అంటే, ఇప్పుడు మీరు ఏదైనా మంచి పని చేస్తే నేను ఎలా పొగుడుతాను, మీరు ఏదైనా ఇఫ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్ దెన్ డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎ రైట్ దట్ మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఐ డు నాట్ టేక్ యువర్ పర్సనల్ థింగ్స్, నీ పర్సనల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పొచ్చు. వీ హ్యావ్ దట్ రైట్, దట్ ఈస్ వాట్ యువర్ డిసెంట్ అంటే. ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇది కంటిన్యూస్ గా ఇలాగే కంటిన్యూ అయ్యింది అనుకోండి, డెమోక్రసీలో ఎవరు గవర్నమెంట్ కి అపోజ్ చేసి ఇంకా మాట్లాడలేరు. సో ఇట్ అల్టిమేట్లీ ఎఫెక్ట్స్ ద డెమోక్రసీ అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అంటుంది. అండ్ ద స్టూడెంట్ యాక్టివిటీస్ అండర్ దిస్ యాక్టివిటీ నార్త్ ఈస్ట్ ఢిల్లీ రయట్స్ లో ఐపీసీ సెక్షన్ కింద రావాలి. బట్ వై యు ఆర్ కన్సిడరింగ్ దెమ్ అండర్ దిస్ స్ట్రింజెంట్ లా అనేది క్వశ్చన్. చెప్పాను కదండి, ఈ లా ప్రకారం ఎనీ ఇండివిజువల్ క్యాన్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ టెర్రరిస్ట్ అండ్ తను టెర్రరిస్ట్ కాదు అని ప్రూవ్ చేసుకునే బర్డెన్ కూడా ఆ డిక్లేర్ చేసిన పర్సన్ పైన. ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ డిక్లేర్ మీ యాజ్ అ టెర్రరిస్ట్ దెన్ ద ప్రూఫ్ ఆఫ్ బర్డెన్, లైక్ నేనే ప్రూవ్ చేసుకోవాలి నేను టెర్రరిస్ట్ కాదు అని, ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్ అండి. ఎందుకనంటే డిక్లేర్ చేసేది గవర్నమెంట్, గవర్నమెంట్ కి అగెయిన్స్ట్ గా ఎ కామన్ మ్యాన్ హౌ హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఇన్నోసెంట్. సో అది ఇట్ ఈస్ వెరీ మిస్యూజ్డ్ అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, గౌరీ చక్రవర్తి. ఇతనే గౌరీ చక్రవర్తి అండి. తను ఫార్మర్ స్పోక్ పర్సన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ స్టేట్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండి. తనని ఈ లా ప్రకారం అరెస్ట్ చేశారు, కానీ కోర్టులో కేసు ఇంకా పూర్తి అవ్వకముందే జస్ట్ ట్రయల్ అంటారండి. సో ఆ ట్రయల్లోనే తను 7 ఇయర్స్ ప్రిజన్ లో ఉన్నాడు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం పనిష్మెంటే 7 ఇయర్స్, కానీ తను ఇన్నసెంట్ గా ప్రూవ్ అవ్వకముందే 7 ఇయర్స్ ఆల్రెడీ పనిష్మెంట్ ప్రిజెంట్ లో ఉన్నాడండి. సో హౌ దిస్ యాక్ట్ వాజ్ మిస్యూడ్ ఒకసారి చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇంటర్నేషనల్ కవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఇది ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అండర్ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ అండి. ఇండియా దీన్ని సైన్ చేసింది, రాటిఫై చేసింది అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ టు. అయినా కూడా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈజ్ వయోలేటింగ్ దిస్ ఇంటర్నేషనల్ కవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఈ లా ప్రకారం
any party who signed it have to respect certain civil and political rights of individuals, like right to life, freedom of religion, freedom of speech and expression, freedom of assembly, electoral rights, rights due process and a fair trial. Ilanti anni rights ki aa country evaraithe sign chestaro vallu vala citizens ki provide cheyali. But unlawful activities prevention act prakaram ee law against ga undi. And it also creates a negative image for India globally. Andhra Pradesh government konni reforms chesindi andi rental income paina. So aa reforms enti anedi ok sari chuddamu. I think most of the students have to know it. So intaku mundu tax will be paid on rental income houses. Ippudu edaina oka extra house undi andi adi meeru rent kaina rent for house or edaina business ki ichchar ankonde. So a 1 year lo meeku enta income rent dwara vastudo a 1 year income ki inta percentage of tax plus 8% of library cess ivi rendu kalipi add cheste income tax for the rental income manam pay cheyalasindi. Kani ippudu idi okapudu ippudu ela changes vachayi anante इला 1 year rental based काकुंडा based on the land value and construction value and registration value ये मूड values कलिपी plus 8% library cess and अदनपुगा 15% extra tax pay चेयाली. इप्पुडु मीकु example तो चेप्तानंडी ओक person A अने person तनु 160 yards ओक land लो 950 square feet house नी कट्टुकुन्नाडु. Yes, for example, this is a land and he constructed a house here. Yes, now 160 yards lo 950 square feet house ni kattukunnadu. So itanu intaku mundu tax pay cheyalasindi 1000 rupees, but ippudu ee tax reforms chesin tarvata ela calculate chestarante ee land ki ఎంత వాల్యూ ఉందో దాంట్లో కొంచెం పర్సంటేజ్ అండ్ ఇది కన్స్ట్రక్షన్ చేశారు కదా హౌస్ కి దానికి ఎంత అయిందో అది కొంచెం పర్సంటేజ్ అండ్ ఈ రెండిటికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటది కదండి దానికి ఒక పర్సంటేజ్ ఇవి మూడు పర్సంటేజెస్ ప్లస్ 8% లైబ్రరీ సెస్ అండ్ ఆల్సో 15% ఆఫ్ ఎక్స్ట్రా ట్యాక్స్ ఫర్ ద గవర్నమెంట్ సో ఇవన్నీ పే చేసేసరికి ఇంతకు ముందు తను 1000 రూపాయస్ పే చేయాల్సిన అతను ఇప్పుడు మోర్ దెన్ 6000 పే చేస్తున్నాడు సో ఆల్మోస్ట్ మీకు డబుల్ కంటే ట్రిపుల్ 4 టైమ్స్ 6 టైమ్స్ ఇది పెరిగిపోయిందండి ట్యాక్స్ అండ్ ఇంకొకటి ఇప్పుడు ల్యాండ్ వాల్యూ అనేది రీజియన్ రీజియన్ కి బట్టి చేంజ్ ఉంటుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేస్ లో తీసుకుంటే మీరు ఇంకొక హై వాల్యూ ఉన్న ల్యాండ్ ప్లేస్ లో మీరు హౌస్ కట్టుకుంటే అక్కడ మీరు ఇంకా అదనపుగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది సో చాలా మంది దీనికి అపోజ్ చేయడానికి మెయిన్ కారణం ఇదే ఇంతకు ముందుతో పోలిస్తే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఇప్పుడు మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇంతే కాదండి ఇంకొక చేంజ్ ఏంటి అంటే విత్ ఏజ్ అంటే మన హౌస్ గాని ఆ బిల్డింగ్ బిజినెస్ కి ఏదైతే పెట్టామో అది నంబర్ ఆఫ్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ దానిపైన మనకి కొన్ని రెమిషన్స్ ఇస్తారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి జనరల్లీ ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఒక హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ లెస్ దెన్ 25 ఇయర్స్ ఉంది అనుకోండి స్టార్టింగ్ ఇయర్ నుంచే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ లో నువ్వు ఎంత పే చేస్తావో దాంట్లో 10% నీకు తక్కువ చేసిస్తారు రెమిషన్ అంటే తక్కువ చేయడం ఒకవేళ ఆ బిల్డింగ్ 25 టు 40 ఇయర్స్ మధ్య ఏజ్ లో ఉంటే దెన్ 20% రెమిషన్ ఇస్తారు గ్రేటర్ దెన్ 40 ఇయర్స్ ఉంటే 30% ఆఫ్ యాన్యువల్ రెంటల్ ఇన్కమ్ విల్ బి రెమిటెడ్ కానీ ఇప్పుడు ఈ ప్రొవిజన్ ని తీసేశారు ఒక కన్స్ట్రక్షన్ లెస్ దెన్ 10 ఇయర్స్ వరకు ఎప్పుడు నీకు రెమిషన్ ఇవ్వబడదు ఇంకా సో నువ్వు మొత్తం ట్యాక్స్ పే చేయాల్సిందే ఒకవేళ ఆ బిల్డింగ్ గ్రేటర్ దెన్ 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే బేస్డ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ 1% నుంచి 70% వరకు డిఫరెంట్ రెమిషన్స్ ఉంటాయి ఇది కూడా అందరికీ ఈక్వల్ గా కాదు సో దీని వల్ల ఏమవుతుంది చాలా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ టాక్స్ రిఫార్మ్స్ కి సో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే రీసెంట్ గానే ఇది 3 మే 2021 నుంచి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చింది అంటే ఢిల్లీ హైకోర్టు ఒక
ఆర్డర్ ఇచ్చిందండి. ఆ ఆర్డర్ కి 45 డేస్ లోపు వర్కర్స్ ఆర్గనైజేషన్స్ కానీ మిగతా వాళ్ళం కానీ ఆ సజెషన్స్ ఇవ్వచ్చు. అంటే ఆ ఆర్డర్ కరెక్ట్ గా ఉందా లేదా, లేకపోతే ఇంకేమైనా రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారా అని చెప్పేసి వీ కెన్ గివ్ అవర్ ఒపీనియన్. ఈ ఆర్డర్ లో ఏముంది అని అంటే, జనరల్ గా వర్కర్స్ వర్క్ చేసే దగ్గర ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మరణించినా కూడా, లేకపోతే వాళ్ళకి ఏవైనా ప్రమాదవశాత్తు ఏవైనా గాయాలైనా కూడా, వాళ్ళ కుటుంబానికి పరిహారం కట్టాలి. ఎవరు కడతారు? అక్కడ యాజమాని అంటే ఎంప్లాయీస్, వాళ్ళని ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళు ఈ పరిహారం కట్టాలి. ఈ పరిహారం జస్ట్ 30 డేస్ లోపు కట్టాలి. ఒకవేళ వాళ్ళు 30 డేస్ లోపు కట్టకపోతే అదనపుగా 12% ఇంట్రెస్ట్ రేట్, అంటే వడ్డీ వాళ్ళకి ఎక్స్ట్రా, ఎన్ని మంత్స్ మీరు డీలే చేస్తుంటే అంత 12% ఇంట్రెస్ట్ రేట్ మీరు ఆ కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక ఆర్డర్ చేసింది ఢిల్లీ హైకోర్టు. సో దీనికి 45 డేస్ లో మీ సజెషన్స్ ఒపీనియన్ ఇవ్వాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు నిర్ణయం చేసింది. సో ఇది ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. యాక్చువల్గా సోషల్ సెక్యూరిటీలో మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ ఒక్కటే కాదండి, మెటర్నిటీ బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్ ఆర్ ఇంకేమైనా అన్ని రకాలుగా బెనిఫిట్స్, సోషల్ సెక్యూరిటీ లైక్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అవన్నీ ఇందులోనే వస్తాయి. జనరల్గా సోషల్ సెక్యూరిటీ ఎవరికి ఉంటుందంటే ఆర్గనైజ్డ్ సెక్టార్కి మాత్రమే ఉంటుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి, ఒక ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో గ్రేటర్ దెన్ 10 ఎంప్లాయీస్ ఉంటే అండ్ వాళ్ళకి ఒక సర్టన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు క్రియేట్ అయ్యి ఉంటే వాళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ వస్తుంది. లైక్ యువర్ ఇంట్రెస్ట్ రేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు పెన్షన్ కావచ్చు, ఆల్ కమ్స్ అండర్ యువర్ సోషల్ సెక్యూరిటీ. కానీ ఆర్గనైజ్డ్ సెక్టార్కి మాత్రమే వస్తుంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి జనరల్గా ఇంతకు ముందు లేదు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే ఎవరు, ఇప్పుడు డైలీ వేజ్ కూలీలు ఉంటారు కదండి, వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఆర్గనైజ్ సెక్టార్స్ స్ట్రీట్ వెండర్స్ ఆర్ హాకర్స్ ఎవరైతే వెజిటేబుల్స్ రోడ్ల పైన అమ్ముతుంటారో వాళ్ళకి ఏదైనా సోషల్ సెక్యూరిటీ ఉందా అంది లేదు. సో పర్టికులర్గా ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ వాళ్ళు ఇండియాలో మొత్తం ఎంప్లాయ్మెంట్లో మోర్ దెన్ 90% ఉన్న ఎంప్లాయ్మెంట్లో అన్ఆర్గనైజ్ సెక్టర్స్ వాళ్ళే ఉన్నారు. సో ఈ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు గవర్నమెంట్ అంటే, టు కవర్ దిస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ ఆల్సో గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయరండి. సో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడానికి, ఇంకా ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ప్లాట్ఫామ్స్ పైన వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది. ఇందులో ఏమేమి ఉంటాయి చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, డిసేబిలిటీ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రావిడెంట్ ఫండ్ ఉంది, స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేయొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీస్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ దిస్ స్కీమ్. ఇది ఏ కమిటీ రికమెండేషన్ ప్రకారం పెట్టారంటే, అండర్ ద రికమెండేషన్ ఆఫ్ సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్, ఫస్ట్ కాదండి, సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ ప్రకారం ఈ కోడ్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇట్ కన్సాలిడేటెడ్ 9 డిఫరెంట్ లాస్. ఇంతకు ముందు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ 9 లాస్ ఉండేవండి, ఈ 9 లాస్ అన్నిటినీ తీసుకొచ్చి ఒకే కోడ్ లో పెట్టారు. ఆ 9 లాస్ ఏంటి ఒకసారి చూడండి, ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్, స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, ప్రావిడెన్స్ అండ్ మిసిలీనియస్ యాక్ట్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్స్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, సినీ వర్కర్స్ వెల్ఫేర్, ఈవెన్ సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకు కూడా సోషల్ సెక్యూరిటీ, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా, ఇవి గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, మెటర్నిటీ బెనిఫిట్, స్టేట్ ఇన్సూరెన్స్, ఇలా కొన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఎలిమినేషన్ ప్రాసెస్లో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో యూ క్యాన్ గో త్రూ ఇట్. సో ఇది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ గురించి అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. అందులో ఎన్ని యాక్ట్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ 9 యాక్ట్స్ని కంపైల్ చేసేసి ఇది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ పెట్టారు. ఏపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ గ్రామ సచివాలయం గురించి తెలిసే ఉంటుందండి. ఇది జనరల్గా ఇంగ్లీష్లో విలేజ్ సెక్రటరియట్ సిస్టమ్ అని అంటారు. ఆల్మోస్ట్ మనకి ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా, లైక్ పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డ్ కావాలన్నా, ఇంటి పట్టాలు కావాలన్నా, ఇంటికి తాగునీరు సరఫరా సమస్యలు ఉన్న ఎనీ టైప్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ వితిన్ 72 అవర్స్లో సాల్వ్ చేసేవాళ్ళు ఈ గ్రామ సచివాలయం. కాకపోతే ఇప్పుడు
హైకోర్టు ఏమంటుందంటే ఆల్రెడీ పంచాయత్ సిస్టమ్ ఉన్నాక పంచాయత్ సిస్టమ్ యొక్క పవర్స్ అన్ని తీసుకొని ఈ గ్రామ సచివాలయంకి కొన్ని అండ్ విఆర్ఓస్ లైక్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కి కొన్ని వాళ్ళ పవర్స్ ని లాక్కొని వీళ్ళకి ఇచ్చేసి పంచాయత్ సిస్టమ్ ని సరిగా పని చేయకుండా చేయడం ఎందుకు, ఈ గ్రామ సచివాలయాలు కొత్తగా క్రియేట్ చేయడం ఎందుకు, ఈ పంచాయత్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళని యూజ్ చేసుకొని గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని ఒక క్వశ్చన్ వేసిందండి. సో దాని గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఒక విలేజ్ లో ఆల్మోస్ట్ 2000 పాపులేషన్ కి ఒక గ్రామ విలేజ్ సెక్రటరియట్ ఆర్ ఒక గ్రామ సచివాలయ మెంబర్ ని డిక్లేర్ చేస్తారండి. ఎందుకు అనంటే సర్వీసెస్ ఆఫ్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయో అవి గ్రాస్ రూట్ పీపుల్ అంటే లోకల్ పీపుల్ కి త్వరగా అందేలా చేయడానికి వన్ ఛాలెంజ్ అండి. ఇంకొకటి ఏంటి అంటే టు స్ట్రెంగ్థన్ ద ఎగ్జిస్టింగ్ పంచాయత్ సిస్టమ్. పంచాయత్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది కదండి, దాన్ని ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ చేయడానికి ఈ విలేజ్ సెక్రటరియట్ సిస్టమ్ ఆర్ గ్రామ సచివాలయం ఆబ్జెక్టివ్స్ అండి. ఇవి రెండు మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఇంకొకటి ఏంటి అంటే ఇట్ ఆల్సో బ్రిడ్జ్ ద గ్యాప్, గవర్నమెంట్ కి ఉన్న కామన్ పీపుల్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. అంతేకాదు 500 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సర్వీసెస్ ని వాళ్ళ డోర్ స్టెప్ లో ప్రొవైడ్ చేయడానికి ఈ గ్రామ సచివాలయ మెంబర్స్ చాలా వర్క్ చేస్తారండి. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని డిఫరెంట్ పోస్టర్స్ తోని షోకేస్ చేస్తారు, లైక్ దెన్ అండ్ నౌ. అంటే ఒకప్పుడు ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పేసి, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ ద సర్వీసెస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ క్రియేటింగ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే దేర్ వాజ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం అగేన్స్ట్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను కదండి, హైకోర్టే చెప్తుంది లైక్ ఆల్రెడీ పంచాయత్ రాజ్ సిస్టమ్ పెట్టిందే డెలివరీ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ గ్రాస్ రూట్ లెవెల్ కి రీచ్ అవ్వడానికి. సో మళ్ళీ ఒక కొత్త బాడీ క్రియేట్ చేసి ఆ పంచాయత్ కి సిస్టమ్ కి ఉన్న పవర్స్ ని తీసుకోవడం ఎందుకు, వాళ్ళకే ఎక్కువ ఫైనాన్సెస్ ఇచ్చి వాళ్ళకే ఎక్కువ పవర్స్ ఇస్తే వాళ్ళే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు కదా అని చెప్పేసి హైకోర్టు క్వశ్చన్ రేజ్ చేసింది. ఇంకొక క్రిటిక్ ఏంటి అని అంటే ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఈ ప్రగతి ప్లాట్ఫామ్ అని ఒక ప్లాట్ఫామ్ ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే ఈ గవర్నెన్స్ లైక్ నవ్ డేస్ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటలైజ్డ్, ఎస్. సో ఈ గవర్నెన్స్ ప్రకారం ఆల్మోస్ట్ మోర్ దెన్ 700 సర్వీసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ ఆర్ ఈ ప్రగతి ప్లాట్ఫామ్ లో ఉండేది. ఇప్పుడు దానికి అగేన్స్ట్ గా అంటే మనం ఈ గవర్నెన్స్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్ కి వెనకాల వెళ్తున్నాము ఇంతకు ముందు గవర్నమెంట్ తో పోలిస్తే అని చెప్పేసి ఇంకొక క్రిటిజం. హైకోర్టు చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఇందులో క్వశ్చన్స్ రేస్ చేశాయి. ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ మెయిన్స్ రాయడానికి ఉపయోగపడతాయి. ఒక స్టేట్ కి సీఎం రోల్ ఎలానో ఒక విలేజ్ కి సర్పంచ్ రోల్ అలాగే అని చెప్పేసి హైకోర్టు చెప్పిందండి. అంతేకాదండి ఈ పంచాయత్ సర్పంచ్ మిగతా ఆఫీసెస్ కి ఏవైతే పవర్స్ ఉంటాయో అవన్నీ లాక్కొని విఆర్ఓస్ విలేజ్ రెవెన్యూ ఆఫీసెస్ కి కొన్ని సర్టెన్ ఏరియాస్ లో వాళ్ళ పవర్స్ వీళ్ళకి ఇచ్చేసాము. ఇట్ మీన్స్ దట్ దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు స్ట్రెంగ్థన్ ద ఎగ్జిస్టింగ్ పంచాయత్ రాజ్ సిస్టమ్. కానీ ఏం జరుగుతుంది, ఇట్ వీకనింగ్ దిస్ ఎగ్జిస్టింగ్ పంచాయత్ రాజ్ సిస్టమ్, అంటే సర్పంచ్ సిస్టమ్ ని ఇంకా ఎక్కువ వీక్ చేసేలా చేస్తుంది. అంతేకాదండి ఈ విలేజ్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాస్ రూట్ లెవెల్స్ లో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ తెలిసి ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు వర్క్ చేయవా, అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ గ్రామ సచివాలయం ఎట్ సేమ్ లెవెల్ ఆఫ్ ద పంచాయత్స్ అని చెప్పేసి హైకోర్టు క్వశ్చన్ చేసింది అండి. రేపు ఖచ్చితంగా ఆర్టికల్స్ లో మనకి దీని గురించి ఎవరైనా ఒకరు డిస్కస్ చేస్తారు. దిస్ ఇస్ ద వే హౌ వీ రీడ్ న్యూస్ పేపర్. ఇంతకు ముందు న్యూస్ చదివింది, నెక్స్ట్ డే ఎడిటోరియల్ పేపర్ లో దాని గురించి డిస్కషన్స్ వస్తాయి. సో ఆ డిస్కషన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఇంప్రూవ్స్ అవర్ ఐడియా అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రమణ గారు లైక్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎట్ హైదరాబాద్ పెట్టడానికి లైక్ హీ మేడ్ డిస్కస్ అని చెప్పేసి న్యూస్ లో వచ్చిందండి. అసలు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే ఏంటి, అది ఎందుకు అని డిస్కస్ చేసుకోవాలి ఫస్ట్. జనరల్ గా మనకి మన ఇండియాలో చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ లైక్ గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇంకేమైనా సౌత్ కొరియా కంపెనీస్ ఆర్ చైనా కంపెనీస్, చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియాలో వర్క్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మన ఇండియా పెట్టే లాస్ అండ్ వీళ్ళ ఇంటర్నేషనల్ లాస్ మ్యాచ్ అవ్వకపోతే వీళ్ళకి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దేర్ వాజ్ ఎ ప్రాబ్లం ఇన్ ఆర్డర్ టు
గో విత్ ద రూల్స్ విచ్ ఇండియా మేడ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వాళ్ళకి బిజినెస్ సైకిల్లో వస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ అప్రోచింగ్ ద కోర్ట్స్ దే విల్ అప్రోచ్ ద ఆర్బిట్రేషన్ సెంటర్స్. అంటే కూర్చొని డిస్కస్ చేసుకొని వీళ్ళు మ్యాటర్ని సాల్వ్ చేసుకుంటారు నెగోషియేషన్ ప్రాసెస్ ద్వారా, ఆర్బిట్రేషన్స్ అంటారు దాన్ని. సో ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీస్ కాబట్టి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కి మాత్రమే పోవాలి. కానీ ఇండియాలో అది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లేదు. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఏవైనా సాల్వ్ చేయడానికి ఈ కంపెనీస్ అన్ని దగ్గరలో ఉన్న సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కి వెళ్ళి డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల బిజినెస్కి చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇండియాకి కూడా లైక్ ఈ ఆర్బిట్రేషన్ చాలా ఎక్కువ కేసెస్ ఉండడం వల్ల, డీలే ఎక్కువ అవ్వడం వల్ల బిజినెస్ సరిగా ఇంప్రూవ్ అవ్వటం లేదు అని చెప్పేసి ఇండియాలోనే ఒక ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టాలి అని ఆలోచన ఉంది అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు అనౌన్స్ చేశారు. ఇంకొకటి అదే కాదండి, ఇప్పుడు కోర్ట్స్లో ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే అవి ఇమీడియట్గా ఎవరైతే దాన్ని పిటిషన్ చేశారో లేకపోతే డిఫెండ్ చేశారో వాళ్ళకి కానీ కామన్ పీపుల్ కానీ అంత ఈజీగా జడ్జ్మెంట్స్ తెలియట్లేదు. సో మాకు ఇంకా జడ్జ్మెంట్స్ లేట్గా తెలుస్తున్నాయి, అందుకే మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్, రమణ గారు ఏమన్నారంటే ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయాలి. ఆ కొత్త సాఫ్ట్వేర్లో ఏంటి అంటే ఎనీ అప్డేట్స్ అండ్ జడ్జ్మెంట్స్, కోర్టులో ఏవైనా అప్డేట్స్ కానీ జడ్జ్మెంట్స్ కానీ అయితే ఆటోమేటికల్గా వాళ్ళు అప్లోడ్ చేసిన వెంటనే దగ్గరలో ఉన్న అన్ని సిబ్బందులకి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళేలా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాము. సో ఇట్ విల్ ఎన్హాన్స్ ద కనెక్టివిటీ బిట్వీన్ డిఫరెంట్ కోడ్స్ అండ్ కామన్ పీపుల్ ఉన్న కోడ్స్కి మధ్యలో కూడా కనెక్టివిటీ ఎక్కువ తెలుస్తుంది అని చెప్పేసి. అండ్ వాట్ అబౌట్ ద లైవ్ కోడ్స్ అని అంటే ఈవెన్ లైక్ సర్టన్ గుజరాత్లో కానీ ఇంకో కొన్ని కోర్ట్స్లో లైవ్ కోర్ట్ డిస్కషన్స్ ఆర్ లైవ్ కోర్ట్ సెషన్స్ అవుతున్నాయి, కానీ సుప్రీం కోర్టులో అది ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఒకటేమో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇంకొకటేమో ప్రైవసీ ఇష్యూస్ ప్రాబ్లమ్. సో అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు ఇవన్నీ అనౌన్స్ చేశారు. సో ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే ఏంటి అండ్ న్యూ సాఫ్ట్వేర్ ఎందుకు అండ్ లైవ్ కోర్ట్స్ ఏంటి, ఇవి మీకు ఎనీ లా ఎగ్జామ్స్ లో కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫర్టివ్నెస్ ఆఫ్ యువర్ కోర్ట్ సిస్టమ్ ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి.